నమస్తే, నేను మీ డాక్టర్ రాంబాబు, ట్రావెన్కోర్ ఆయుర్వేద సెంట్రేట్ విశాఖపట్నం. ఈరోజు మనం ఆయుర్వేదంతో ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఎలా అయితే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకున్నామో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అసలు ఆయుర్వేదము ఆయుషోవేద ఆయుర్వేదం అంటే ఒక ఆయు గురించి చెప్పే ఈ జ్ఞానము ఆయుర్వేదం. అసలు ఆయు అంటే ఏంటంటే చాలా విచిత్రంగా చూడండి. శరీరేంద్రియ సత్వాత్మ సంయోగోధారి జీవితం నిత్య గచ్చానుబంధ్య పర్యాయకి ఆయు ఉచ్యతే అంటారు. అంటే ఒక ఆయువు శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ ఇవన్నీ కలిపితే ఆయు. ఆయు అంటేనే లైఫ్. లైఫ్ గురించి జ్ఞానమే ఆయుర్వేదం. మరి ఈ లైఫ్ను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేయాలి చెప్పేదే ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎక్కువగా ఆధారభూత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది, అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీద. అందులో త్రిదోష సిద్ధాంతం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. త్రిదోషాలు అంటే మన అందరికీ తెలిసిందే వాతము, పిత్తము, కఫము. ఈ మూడు నార్మల్స్ లేకుంటే మన హెల్దీ ఇండివిజువల్స్, అది పెరిగిన డిసీజ్, తగ్గిన డిసీజ్. ఈ నార్మల్స్లో తీసుకొస్తాం ట్రీట్మెంట్. ట్రీట్మెంట్లు ఆయుర్వేదం మందులు ఇస్తుంటాము, కొన్నిసార్లు పంచకర్మలు. పంచకర్మలు అనేది ఆయుర్వేదంలో బ్యాక్ బోన్ అన్నమాట. అంటే మొత్తం సమూలంగా పంచకర్మంతో చేసిన ట్రీట్మెంట్ చేస్తే ఏమంటే డిసీజ్ మళ్ళీ ఎప్పుడు రియాక్ట్ అవ్వదు. మెడిసిన్ తీస్తే ఒకసారి ఫేవరబుల్ కండిషన్స్ వస్తే మళ్ళీ వచ్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొక్కలు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పిచ్చి మొక్కలు, అవి మామూలు మందు పైనుంచి కొడితే పోతుంది, కానీ మళ్ళీ ఇప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ వస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. సో రూట్ లెవెల్ తీసిస్తే మరి డిసీజ్ రాదు కదా. అలా పంచకర్మంతో మనం రూట్ లెవెల్ అనేది మనం మేనేజ్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ న్యూ నార్మల్ లైఫ్, మళ్ళీ మనం సాధారణమైన జీవితం ఎలా గడుపుతాం అంటే, ఆల్రెడీ అందరం స్టార్ట్ చేస్తాం అనుకోండి సాధారణమైన జీవితం, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? అందరమే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తామంటే, ఫస్ట్ దానికంటే ముందు అసలు కోవిడ్ వల్ల మనకి ఏం జరిగింది? కోవిడ్ వల్ల డిసీజ్ పక్కన పెడితే కోవిడ్ వల్ల అందరి లైఫ్ అస్తవ్యస్తం అయిపోయాయి. కొంతమంది ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు, కొంతమంది ఆరోగ్యపరంగా లాస్ అయ్యారు, కొంతమంది ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారు. కాబట్టి మన లైఫ్ని అంతది డిస్టర్బ్ చేసేసింది. సో దీన్ని మళ్ళీ దీని నుంచి బయటకు ఇప్పుడిప్పుడే మెల్లగా మనం బయట పడుతున్నాము. బయట పడడం దానిలో ఎందుకంటే ఇప్పుడు మరీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే చాలామంది కోవిడ్ ఒకప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవాలంటేనే భయం వేసేది, ఎక్కడో మూల వచ్చిందంటే భయం. ఇప్పుడు చాలామంది కోవిడ్ వచ్చేసి ట్రీట్ అయిపోయి మన మధ్యలోనే తెలియదు చాలామంది, అందుకే ప్యానిక్ అనేది అవుతున్నారు. సో మరి ఎలా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి, హౌ ఎలా ప్రివెంట్ చేసుకుంటామంటే, మనం ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మన అందరికీ తెలుసు. స్టిల్ కొన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు మనం ఈ కోవిడ్ని ప్రివెంట్ చేసుకోవడానికి తప్పనిసరిగా మళ్ళీ నేను స్ట్రెస్సెస్ చెప్తున్నాను, అవన్నీ మనం పాటించాలి. ఫస్ట్ థింగ్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సామాజిక దూరం కంటే భౌతిక దూరం అందరం ఉత్తమం, ఎందుకంటే సామాజిక భాష వాడేదంటే. నెక్స్ట్ ఏంటంటే గ్రూపులు ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది, ఇంకా కూడా చాలా హెల్ప్ అవుతుంటుంది కూడా. అండ్ తర్వాత ఏమవుతుందంటే మాస్క్ అనేది కంపల్సరీగా మనం వేసుకోవాల్సిందే, అందరం వేసుకుంటున్నాము, స్టిల్ వేసుకోవాలి. అండ్ హ్యాండ్ ఫస్ట్ వాష్ చేసుకోవాలి, తర్వాత శానిటైజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే స్టే హోమ్ స్టే సేఫ్, ఎందుకంటే బెటర్ లేదు, ఏదైనా అవసరమైతేనే బయటకు రావడం, అన్నెసరీగా రాకుండా ఉండడం ఉత్తమం. దాని తర్వాత ఇంకా ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, కంపల్సరీగా డాక్టర్ సలహా తీసుకోవాలి. సో ఇవన్నింటిని మనం ఏంటంటే కోవిడ్ తర్వాత ఏవైతే మెదడు ఒకసారి మనం మొత్తం చూసుకుంటే, ఫస్ట్ అయితే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, నెక్స్ట్ అనేది హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. అంతే ఇప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ కొత్త కల్చర్, అండ్ హ్యాండ్ శానిటైజేషన్ కొత్తగా ఇప్పుడు మన అంతా హ్యాండ్ బ్యాగ్స్లో కంపల్సరీగా శానిటైజర్స్ ఉంచుకుంటున్నాం. మొబైల్ ఎంత అవసరం, మాస్క్ కూడా అంత అవసరం. అలా నెక్స్ట్ ఇప్పుడు అంతా కొత్త ప్రపంచం డిజిటల్, అన్ని ఫోన్ వీడియో కాల్స్ అంటే దగ్గరగా కలవడం అనేది మనం అవాయిడ్ చేసుకోగలుగుతుంది. కన్సల్టేషన్స్ కూడా డిజిటల్ కన్సల్టేషన్స్, అంత ఆన్లైన్ కన్సల్టేషన్స్ వచ్చాయి. సో ప్రపంచం అంతా ఒక కొత్త కొంత తొక్కింది, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్లే
ఈ కోవిడ్ అనేది మనము ప్రివెంట్ చేసుకొని కోవిడ్ వల్ల వచ్చినట్టు భయం, కోవిడ్ కంటే ఏంటంటే దానివల్ల వచ్చే భయం నుంచి మనం నార్మల్ లైఫ్లోకి రావాలి. ఫర్దర్గా రాని కంటే మనం కాపాడుకోవాలి, అవుతాం కాబట్టి. కొత్తగా ఇప్పుడంతా జూమ్ కాల్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఇదంతా కొత్త కల్చర్. దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా వీటి నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలి. అంటే పాజిటివ్గా ఉండడం, అంతేగాని మనకి ఏదో అయిపోతుందని అనుకుంటుంటే డెఫినెట్గా మనం సంరక్షించుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఆయుర్వేదం. ఆయుర్వేదం మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేదం ఎలా రోల్ ప్లే చేస్తుందంటే, ఆయుర్వేదము జీవనశైలి గురించి ఎప్పుడో మాట్లాడాలి. చేత సంగీత మెడిసిన్ కంటే ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్సే మనకి ఎక్కువగా డిస్కస్ చేయబడి, అందులో జీవనశైలి అండి, లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మించింది మరి ఇంకొకటి లేదు. డిసీజ్ రాకుండా ఉండడం కోసం లైఫ్ స్టైలే కదా మన జీవనం, ఇది ఎలా చేయడం. అందులోనికి ఆయుర్వేదంలో దినచర్య ఎప్పుడూ చెప్పలేదు. అసలు దినచర్య అంటే ఏంటి మనందరికి తెలిసిందే, కానీ ప్రాపర్గా ఎంతమంది పాటిస్తున్నాము? దినచర్య అంటే ఒక డైలీ రొటీన్, మనం ఏది చేస్తామో దాన్ని దినచర్య అది ప్రాపర్గా చేయగలం. ఆయుర్వేదంలో దినచర్య గురించి దినచర్య క్లాక్ కూడా ఉంటుంది. అంటే నేను మొదట్లో చెప్పినటువంటి అంటే ప్రతి రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక రోజులో చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్లో అదే ఒక డే టైం చూసామనుకోండి. ఉదయం ఆయుర్వేదిక్ క్లాక్ అనేది ఒక ఉంటుంది, వాత పిత్త కఫాలు ఏ టైంలో ఎక్కువ ప్రెడామినెంట్గా ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కఫం ఎక్కువగా ప్రెడామినెంట్గా ఉంటుందండి యూనివర్స్లో కానీ మన బాడీలో కానీ. మధ్యలో అంటే 10 నుంచి 2 వరకు ఏంటంటే పిత్తం ఎక్కువగా ఉంటుంది. అంటే సాయంత్రం 4 నుంచి 2 నుంచి 6 వరకు ఏంటంటే వాతం ప్రెడామినెంట్గా ఉంటుంది. సో ఇలాంటి సో కాబట్టి అటువంటి ఆహార విహారాలు మనం తీసుకోవడం అనేది సైన్స్లో అటువంటి వ్యాయామం అటువంటి వ్యవహారం చేయాలనేది ఆయుర్వేదం చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎవరినైతే ఇలా ఫాలో అవుతామో డెఫినెట్గా ఇలాంటి వీటికి మనము ఎక్కువగా ప్రోన్ అవ్వము, అంటే వాటికి ఎక్కువ తొందరగా చిక్కుపోము వ్యాధులకి. సో మరి దినచర్యలో ఏమేమి చెప్పారు ఆయుర్వేదం? ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. ఈ రోజు బ్రహ్మముహూర్తం అంటే ఆయుర్వేదం సూర్యోదయానికి 48 నిమిషాలు ముందు చాలా కష్టం, కనీసం 6 గంటల లోపైనే లేచేటట్టు ఉండాలి. దాని తర్వాత శౌచకర్మ ఆచరించిన తర్వాత స్నానపానాలు వెళ్ళిపోయిన తర్వాత దైవం ఏది ఎవరికి ఏది నచ్చితే అనేది మన లైఫ్లోనే ఉండేది, మన కల్చర్లోనే ఉండేది ప్రార్థన అనేది చేసుకోవడం. దాని తర్వాత ఏంటంటే ఆహారం కానీ, దాని తర్వాత మన వృత్తి కారణాలు, నైట్ మ్యాక్సిమం నిద్రపోవాలనేది, లేట్ నైట్ కానీ నైట్ డ్యూటీ కానీ ఇలాంటివి ఇక్కడ మనకి లేదు. ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా మనం పనిచేయాలి. నైట్ మెంట్ ఫర్ స్లీప్ కదా, నైట్ వర్క్ చేసే మనం డెఫినెట్గా బాడీ ప్రకృతి ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది. సో ఇలాగ దినచర్య అనేది చాలా క్లియర్ కట్గా చెప్తారు, మనం అలా అవలంబించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఆహారం. ఆహారం చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది అందులో తెలియలేదు. అంటే ఆయుర్వేదంలో 3 ఉంటాయి మేము ప్రయోగస్తాం, నిద్ర, ఆహారం, బ్రహ్మచర్య. అందులో ఆహారం ఎందుకంటే వాట్ వీ ఈట్ వాట్ వీ ఆర్, మనం ఏదైతే తిన్నా దాన్ని మనం చిన్నప్పుడు నేను తిన్నాడు ఇంత కారణం ఏంటంటే ఆహారమే. సో ఆహారం అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. అంటే ఆహారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇత బుక్ మిత బుక్ అంటాడు ఆయుర్వేదం, అంటే హితంగా ఉండేది మితంగా తినాలి, అంటే మన అగ్ని అనుసారంగా తింటూ ఉండాలి. సో ఆయుర్వేదంలో ఆహార రసాలు మనం బయట షార్ట్ రుచులు చెప్తారు, 6 టేస్టెస్ మన ఆహారంలో మనం తీసుకున్న ఆహారం ఉన్నాం. అవేంటంటే మధుర రసం, ఆమ్ల రసం, లవణ రసం, పటు రసం, తిక్త రసం, కషాయం రసం, అంటే 6 టేస్టెస్. ఇది మనం ఏ ఆహారం తీసుకుని ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ రసాలకి ఇందాక నేను చెప్పినటువంటి దోషాలకు కూడా రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్స్ మనం చూస్తే ఎందుకంటే మన బాడీ డిసీజ్ ఎలా వస్తుందంటే మనం తీసుకున్న ఆహారం వల్ల ఈ దోషాలు తీసేటే ఈ ధాతువులు సప్తధాతులు తీసే మన డిసీజ్ వస్తుంది, ఏ డిసీజ్ అయినా వీటి కింద వస్తుంది. సో అందులో చూస్తే మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయ రసాలు. ఫస్ట్ మధుర ఆమ్ల లవణ రసాలు ఏంటంటే వాతాన్ని తగ్గిస్తాయి. లాస్ట్ 3 రసాలు కటు తిక్త కషాయ రసాలు ఏంటంటే కఫాన్ని తగ్గిస్తాయి. అండ్ ఫస్ట్ లాస్ట్ 3 ఏమంటే వాతాన్ని పెంచుతాయి, కటు తిక్త కషాయాలు వాతాన్ని పెంచుతాయి. ఇలాగ దోషాలు అందే రసాలకి రిలేషన్ ఉంటుంది. సో మనం పర్టికులర్గా ఆ తత్వాన్ని బట్టి అటువంటి ఆహార రసాలు మనం తీసుకుంటున్నాం. కమింగ్ టు అసలు మరి ఆహారం తీసుకోవడంలో కూడా చాలా పద్ధతులు చెప్పారు ఆయన. ఎలా పెట్టాలి మనం ఈ బడ్జెట్ సిస్టమ్ కానీ ఇవి వచ్చేసి ఆహార విహారాలన్నీ మారిపోయాయి. అసలు మనం ఒక రోజులో చూస్తే
బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అనేది మనం స్కిప్ చేయకూడదు. దాని పేర్లో ఉంది ఫాస్ట్ బ్రేక్. రాత్రి మొత్తం తినడానికి ఉదయం తినాలి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో 11 గంటలకు తినడానికి ఉంది. ఉదయం 8 నుంచి 8 వరకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2 మ్యాక్సిమం 1-2 అండ్ లంచ్, దాని తర్వాత నైట్ 9 డిన్నర్. మరి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కొద్దిగా మోడరేట్, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. లంచ్లో ఎక్కువ పదార్థాలు అవి డైజెస్ట్ పెట్టుకోవచ్చు. రాత్రి పూట బాగా తేలిగా కలిగే ఆహారం చేసి ఎటువంటి హై ఫైబర్ హై ఫ్యాట్ ఫుడ్స్ అన్నీ మనం తీసుకోవాలి. ఇవి టైమింగ్స్ ఎప్పుడైతే తీసుకోవాల్సింది. కానీ ఎలా తీసుకోవాలో కూడా చెప్పాడు ఆయుర్వేదం. ఆహారాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఆహారం ఎప్పుడు వేడిగా ఉండే గోరుగచ్చగా ఉండే తీసుకోవాలంటే ఎప్పుడైనా ఆహారం. పైగా ఆహారం ముందుగా నీరు తాగకూడదు, ఆహారం తర్వాత నీరు తాగకూడదు. ఆహారం తింటున్నప్పుడే నీరు తాగదు. ప్రాపర్గా సిట్టింగ్ పోస్చర్లను కూర్చొని ఆహారం తినాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తినకూడదని చెప్తారు. విరుద్ధ ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ పాలు చేపలు ఇలాంటివన్నీ విరుద్ధ ఆహారం అన్నమాట. తేనె నెయ్యి కలిపి సమాన క్వాంటిటీలు తీసుకోకూడదు. అన్నీ వేడ్ చేయకూడదు. ఇవన్నీ ప్రాసెస్ అంటే సంస్కారం ఇవ్వకూడదు. సో ఆహారం తీసుకునేటప్పుడు క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్, టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తీసుకోవాలంటే దాన్ని బట్టే మనం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం ఉంటాం. సో ఇవన్నీ పాటించడం వల్ల, ఆయుర్వేదం లైఫ్ స్టైల్ పాటించడం వల్ల మనం ఏ ఒక నార్మల్ లైఫ్ని ఇటువంటి పరిస్థితుల నుంచి హ్యాపీగా లీడ్ చేయగలం. సుఖినో భవన్.